తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కస్టమ్స్ కార్యాలయంలో కస్టమ్స్ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కస్టమ్స్ కమిషనర్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా అందరి సహకారంతో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గతంలో పోలిస్తే 490 కోట్లు వృద్ధి రేటు ఉందన్నారు. బెస్ట్ ఎక్స్పోర్ట్ గా పట్టాభి ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్, బెస్ట్ ఇంపోర్ట్ గా కోర్మండల్ ఫెర్టిలైజర్ కంపెనీ నిలిచాయని వెంకట్రామ్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ నాగేంద్రరావు, एम रविशंकर, रामकृष्णराजु यादव, कस्टम्स इंस्पेक्टर श्रीनिवास पाल्गोन्नारु. लास्ट एप्रिल नुंची कोविड कोविड करोना इश्यूस वच्चिनप्पटि नुंची कूडा इंपोर्ट्स एक्सपोर्ट एक्सपोर्ट्स एप्पुडू आगलेदु. पोर्ट अथारिटीस गानी कस्टम्स गानी अंदर मिगता कस्टम्स ब्रोकर्स गानी इंपोर्टर्स एक्सपोर्टर्स गानी वाल वाल व्यापार మంచిగా జరుగుతున్నారు. ఏ మాత్రం అడ్డంకులు లేకుండా ఇందుకు దీనికందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ సహకారంతో ఇంపోర్ట్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఈ విధంగా చూస్తే లాస్ట్ ఇయర్ జనవరి వరకు రెవెన్యూ అంటే 1920 ఫైనాన్షియల్ ఇయర్కు రెవెన్యూ 2120 కోట్లు వస్తే ఈ సంవత్సరం అది 596 కోట్లు వచ్చింది. అంటే చక్కగా ఆల్మోస్ట్ 400 కోట్లు వృద్ధి చెందింది. ఇంకా రెండు నెలలు ఉంది, మనం ఆశిస్తున్నాం ఇంకా మంచి రెవెన్యూ వస్తుంది. అంటే మా అంటే ఈ రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వడం ఏంటంటే ఎక్కువ కార్గో వస్తుంది, ఎక్కువ క్లియరెన్సెస్ అవుతున్నాయి. అందరి సహకారంతో పోర్ట్ అథారిటీస్, స్టేక్ హోల్డర్స్ అంటే ఇంపోర్టర్స్ ఎక్స్పోర్టర్స్, కస్టమ్ హౌస్ ఏజెంట్స్, స్టీమర్ ఏజెంట్స్, దానితో మా ఆఫీసర్స్ కూడా అందరూ చక్కగా పనిచేస్తూ ఉన్నారు. 24/7 పనిచేస్తుంది. అంటే సండేస్ కూడా పనిచేస్తారు ఇక్కడ. యాజ్ అండ్ వెన్ ఎప్పుడైతే కార్గో వస్తుందో అటెండ్ అవుతారు ఆఫీసర్ చక్కగా. అది సో ఇది మా ఈ కాకినాడ కస్టమర్ వృద్ధి లాస్ట్ ఇయర్.